గడిచిన మూడేళ్లలో సిఎస్ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్. మూవీ ప్రాజెక్ట్ లో భాగంగా సీనియర్ యాక్ట్రెస్ ఆమని గారు అన్నవరం శ్రీ సత్యదేవుణ్ణి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందటానికి వచ్చారు. ప్రజెంట్ ఆమని గారు మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రాజెక్ట్ ఏంటి మేడం? మేము ఇక్కడ నారాయణ అనుకునే సినిమా ఒక మూవీ చేసాము. సో మా మొత్తం టీం ఇక్కడ వచ్చాము, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ హీరో హీరోయిన్, నేను అందులో ముఖ్య పాత్ర చేశాను, లీడ్ రోల్ చేశాను. సో దేవి ప్రసాద్ గారు అందరూ ఇక్కడ వచ్చాము, ఒక అంటే ప్రెస్ మీట్ అన్ని ఇక్కడ కొంచెం పబ్లిసిటీ కోసం వచ్చామన్నమాట. సో అన్నవరం వచ్చాం కదా, ఇక్కడ దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అలాగే అని మార్నింగే వచ్చామండి. సో ఈరోజు ఇక్కడ మన హీరో గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారని తెలిసి కొంచెం అర్లీగా వచ్చాం. మళ్ళీ మనకు దర్శనం అయిపోతుందని సో చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చిన రోజు ఆయన కూడా రావడం మాకు ఇంకా కొంచెం గర్వంగా అనిపిస్తుంది. సో చాలా సంతోషంగా ఉందండి. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ షూట్కి వచ్చినప్పుడే ఇక్కడ వచ్చాను, దర్శనం చేసుకుని వెళ్ళాను. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ రావడం చాలా ఒక పవిత్రంగా ఇదిగా భావిస్తున్నాను. సో ఈరోజు వారాహి యాత్ర కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కాసేపట్లో ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని వెళ్తారు. మీరు ఫస్ట్ టైమా అన్నవరం రావడం? అదే సెకండ్ టైం అండి. నేను 8 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నా రామానాయుడు గారి షూటింగ్ కోసం వచ్చాను. అప్పుడు పర్టికులర్గా నేను గుడి చూడడానికనే వచ్చాను, నేను అప్పటి వరకు చూసింది లేదు అన్నవరం. సో వచ్చి అప్పుడు దర్శనం చేసుకెళ్ళాను. ఇది సెకండ్ టైం రావడం, ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను, నేను అనుకోకుండా ఈసారి రావడం. సో మిమ్మల్ని చూడగానే మీ క్యారెక్టర్స్ అట్లా మాకు కళ్ళు ముందు కనిపిస్తూ ఉంటాయి. జగపతి బాబు గారు, మీరు కాంబినేషన్ చాలా స్లిమ్ అయ్యారు, గ్లామర్ మాత్రం అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం? టీవీ సీరియల్స్లో కూడా ఏమైనా యాక్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ బిగ్ స్క్రీన్? చేస్తున్నాను అంటే బిగ్ స్క్రీన్లో చేస్తున్నాను, బిజీగా ఉన్నాను. బట్ దేవుడి దయవల్ల బిజీగా ఉన్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను. ఇంకా సీరియల్ అంటే మంచి ప్రాజెక్ట్ వస్తే చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? నాకు తెలుసు కదా, ఆమెని అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అనమంటే, ఒక గడిస్తానం కానీ లేదంటే ఎమోషనల్ కానీ. సో అలా ఉంటుంది. ఇప్పుడు ఈ నారాయణకో సినిమాలో వచ్చి నేను వచ్చి కామెడీ రోల్ చేశాను. సో అలాగేదైనా ఒక ప్రత్యేకత ఉండే ఒక ప్రముఖమైన స్పెషల్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సీరియల్ అంటే చాలా రోజులు ఆడియన్స్ చూసేది క్యారెక్టర్ కదా. సో అందుకని దానికి ఒక ప్రాముఖ్యత ఉండే క్యారెక్టర్ చేద్దామని కొంచెం వెయిటింగ్. ఓకే మ్యామ్. సో అప్పట్లో ఇప్పట్లో అన్నట్టు అయిపోయింది మూవీ ఇండస్ట్రీ, ఎందుకంటే క్యారెక్టర్స్ పరంగా కానీ వాళ్ళ నటన పరంగా చాలా అప్డేట్, టెక్నాలజీ కూడా చాలా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు బాగా వీళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది అని ఎవరైనా అనిపిస్తుందా? అందరూ బాగానే చేస్తారండి, ఎందుకంటే ఇప్పుడు బాగా టీవీస్ యూట్యూబ్స్ ఇవన్నీ చూసి రీల్స్ చేయడం, సోషల్ మీడియా యాక్టివిటీ, ఇప్పుడు వాళ్ళు మాకంటే అడ్వాన్స్ అయిపోయారు. మేమంతా నేర్చుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టెంట్గా వస్తున్నారు, స్పాట్లో చేసేస్తున్నారు. పైగా ఇప్పుడు అంతా ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు, మనలాగా పెద్ద పెద్ద డైలాగ్స్ లేదు, చిన్న చిన్న డైలాగ్స్ న్యాచురల్గా చేయాలి. సో అది వాళ్ళకి కావాల్సింది వీళ్ళు చేస్తున్నారు ఆర్టిస్ట్. సో ఈజీ, ఇప్పుడు ఏం పెద్ద కష్టం అనిపించట్లేదు నాకు తెలిసి యాక్టింగ్. సో ఈజీగా చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చేసాయి టెక్నికల్గా కానీ. మీరు చెప్పినట్టు అప్పట్లో ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా టేక్స్ తీసుకునేవాళ్ళు. ఇట్లా మీరు ఎప్పుడైనా అంటే మీరు చేసే ప్రాజెక్ట్స్లో ఒక డైలాగ్కి ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది పడ్డారా పెద్ద డైలాగ్కి కానీ? చాలాసార్లు ఉందండి, ఎందుకంటే మాకు అప్పుడు రీల్స్, ఇప్పుడు డిజిటల్ కదా ఈజీ. ఇప్పుడు ఒక 1 టేక్ అయిపోయినా ఇంకో మరో నెక్స్ట్ పర్వాలేదు మేడం, సరే 2 టేక్స్ 3 టేక్స్ అని. సో వన్ మోర్ చేసుకుంటుంటాం. అప్పుడు అట్లా కాదు, రీల్స్ కదా వేస్ట్ అయిపోతుంది, ప్రొడ్యూసర్ గారు అక్కడ టెన్షన్ అయిపోతుంటారు. సో కాబట్టి మాకు కూడా ఒక అవేర్నెస్ ఉండేది. సో బాగా పక్కా ప్రిపేర్ అయ్యి ఒకే టేక్లు ఓకే చేయడానికి ప్రయత్నించేవాళ్ళం మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఇప్పుడు అలా కాదు, భయం లేదు, ఇది 1 టేక్ లేకపోతే ఇంకొక టేక్ చేద్దాం అనేంత ఈజీనెస్ అయిపోయింది. అంటే చాలా మూవీస్ ఆమని గారు అంటే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటే, ఇప్పటికీ స్టిల్ ఎవర్గ్రీన్ మీ లైఫ్లో, మీకే మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి అబ్బా ఇది నేనైనా అన్నట్టు ఉన్న క్యారెక్టర్ కానీ మూవీ కానీ ఉంది? నేను చాలా సినిమాలు, కే విశ్వనాథ్ గారు సినిమా చేశాను, మిస్టర్ పెళ్ళంబ మన బాపు గారి సినిమా, కే విశ్వనాథ్ గారిది శుభ సంకల్పం, తర్వాత కృష్ణారెడ్డి గారిది శుభ లగ్నం,
మావి చిగురేళ చాలా సినిమాలు, అన్ని సినిమాలు ఒకసారి చూసి నేనే చేశానా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అలాంటి క్యారెక్టర్స్ దొరికాయి. సో మా ఐ బ్లెస్డ్ మంచి మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు హీరోయిన్స్కి అలా దొరకదేమో నేను అనుకున్నాను. చాలా రేర్ ఇప్పుడు కదా, అప్పుడైతే హీరోయిన్స్కి మంచి మంచి క్యారెక్టర్స్ అవును అది అలా దొరికింది. అప్పుడు అలాగా మంచి డైరెక్టర్స్తో వర్క్ చేసే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. అమని గారు, మీతో పాటు మీతో అప్పటి యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఎవరైనా టచ్లో ఉంటారా అండి, ప్రాజెక్ట్స్ కోసం కానీ ఇట్లా డిస్కషన్స్ అవి చేసుకుంటూ? ఇప్పుడు అంటే హీరోయిన్స్ ఇప్పుడు రోజా గారు, మీనా గారు ఇలా అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతుంటాము. అప్పుడు డైరెక్టర్ సార్ కృష్ణారెడ్డి గారు, కె రాఘవేంద్ర గారు వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటామండి. సో మాట్లాడుతుంటా కలుస్తూ ఉంటాము. ప్రాజెక్ట్ చేస్తే కూడా పిలుస్తారు, చేస్తాను మంచి మంచి క్యారెక్టర్స్. ఈరోజు పొలిటికల్ నుంచి తర్వాత పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్రేజ్లో ఉన్నారు, ఏమనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. మన సినీ ఇండస్ట్రీ నుంచి ఇలా ఒక సొసైటీకి ఒక మంచి చేయాలని వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఏది ఎదురు చూడకుండా, ఏ ప్రతిఫలం ఎదురు చూడకుండా. సో నాకు చాలా గర్వంగా ఉంది. నేను చూస్తే నిజంగా చేతులతో నమస్కారం పెట్టాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చూస్తే. ఇట్స్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్.